हाय फ्रेंड्स, वेलकम टू पलनाडु रुचुलु। इवाल चेसे रेसिपी दाबा स्टाइल आलू कुर्मा अंडी। आलू कुर्मा एला प्रिपेर चेसुकोवाली इप्पुडु चेसि चूपिस्तानु। मुंदुगा स्टव् आन चेसुकोनि बांडी पेट्टुकोवाली। 2 टेबल स्पून्स आयिल वेसुकोवालंडि। आयिल कोंचेम हीट अय्याक 2 इलाची वेसुकोवाली, 1 बिर्यानी आकु, 2 लवंगालु वेसुकोवाली। इप्पुडु सन्नगा तरिगिन उल्लिपायलु वेसुकोवालंडि 1/2 कप्पु। ఈ ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి ఇలా వేయించుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఈ జీలకర్ర కూడా వేసుకున్నాక ఇంకొంచెం సేపు ఉల్లిపాయలు వేయించుకోవాలండి। కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఈ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। సన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకోవాలండి। పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి। ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి 1 కప్పు టమాటాలు। టమాటాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా salt, పసుపు, రుచికి తగ్గట్టుగా కారం అండి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒకసారి కలుపుకోవాలండి। మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇప్పుడు కస్తూరి మేతి అండి ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి। వేసుకొని కొంచెం మీడియం మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఆలూని ఇలా ఉడికించి పెట్టుకోవాలండి। నేను ముందుగానే 1/2 కేజీ ఆలూని ఉడికించి పెట్టుకున్నాను। ఈ ఆలూని ఇలా ఉడికాక ఇప్పుడు మనం వేసుకుందాం। ఇలా చిదిమి వేసుకోవాలండి। కట్ చేసేనే వేసుకోవచ్చు, ఎందుకంటే ఉడికించుకున్నాం కంటే ఈజీగా మనం చేత నలిపేయచ్చు। ఇలా ఒకసారి వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ కుర్మాని ఉడికించుకోవాలి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కుర్మాని। ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి। మనకు నూనె పైకి తేలిపోయింది, ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి। మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి కుర్మా। ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి తీసుకోండి, బాగుంటుంది। స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।